హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమర్ బ్లక్స్ యూఎస్ఏ సో ఈ వీడియో వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ యూఎస్ఏ అన్నమాట సో అండర్ గ్రాడ్కి వచ్చే వాళ్ళకన్నా మాస్టర్స్ మీద చదవడానికి ఎక్కువ మంది వస్తారు కదా యూఎస్ఏకి సో నేను దాని మీద చేద్దాం అనుకున్నా మనకి చాలా డౌట్స్ ఉంటాయి అసలు కోర్స్ కరికులం ఎలా ఉంటుంది వీక్లో ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళాలా అండ్ అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి చేయగలమా చేయలేమా అసలు గ్రేడ్స్ దేని బట్టి వేస్తారు ఎగ్జామ్స్ ఈజీగా ఉంటాయా అసలు చాలా డౌట్స్ ఉంటాయి కదా సో ఇవన్నిటికీ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా అండ్ ఇంక వీడియోలోకి వెళ్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే ఒక లైక్ చేయండి వీడియో సో ముందైతే మనం కోర్స్ కరికులం గురించి మాట్లాడుకుంటే ఏ కాలేజ్లో అయినా సరే మనం మినిమం థర్టీ క్రెడిట్స్ అయితే చదవాలి కొన్ని కాలేజెస్లో ఏంటంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు బట్ మినిమం థర్టీ క్రెడిట్స్ బట్ కంప్యూటర్ సైన్స్ నేను చదివినప్పుడు అయితే నాకు థర్టీ త్రీ క్రెడిట్స్ ఉంటాయి సో థర్టీ క్రెడిట్ సబ్జెక్ట్స్ అనేవి ఒకటి మాత్రం మన ప్రాజెక్ట్ కానీ ఇంటర్న్షిప్ కానీ ఏదో ఒకటి పిక్ చేసుకోవాలి అండ్ సివిల్ మెకానికల్ వీటిల్లో అయితే థర్టీ క్రెడిట్స్ మినిమం అయితే ఉంటుందన్నమాట అండ్ మనకి అసలు ఏముంటాయి థర్టీ క్రెడిట్స్ అంటే మనకి ఓవరాల్ సెమిస్టర్లో టెన్ సబ్జెక్ట్స్ చదవాలి ఒక్కొక్క సబ్జెక్ట్ త్రీ క్రెడిట్స్ అన్నమాట సో ఎలా పిక్ చేసుకోవాలి అంటే మనకు కొన్ని సబ్జెక్ట్స్ అట్లా ఇస్తారన్నమాట అందులో మనం ఏం చేయాలంటే ఫోర్ కోర్ సబ్జెక్ట్స్ సిక్స్ సెలెక్టివ్స్ అన్నమాట అట్లా పిక్ చేసుకోవాలి మొత్తం మన మాస్టర్స్కి మొత్తం సో అన్నీ ఒకేసారి తీసేసుకోవాసం లేదు చదవడానికి సో మనకి కనుక్కుంటాం కదా ఏ సబ్జెక్ట్ ఈజీ అండ్ ఏ సబ్జెక్ట్కి ప్రొఫెసర్ ఈజీగా ఉంటారు రాడ్ లేకుండానే అలా ముందే కనుక్కొని మనం పిక్ చేసుకుంటాం కదా సో ఫస్ట్ సెమిస్టర్లో నేను ఎలా పిక్ చేసుకున్నానంటే టూ కోర్ సబ్జెక్ట్స్ ఒక ఎలక్టివ్ అలా తీసుకున్నా కొంతమంది ట్రెండ్ ఎలెక్టివ్స్ ఒక కోర్ సబ్జెక్ట్ ఇలా కూడా పిక్ చేసుకుంటారు సో బేసికల్గా ఇది పిక్ చేసుకునే పద్ధతి అండ్ మన ఫీజ్ స్ట్రక్చర్కి వచ్చేసేటప్పటికీ త్రీ సబ్జెక్ట్స్ కదా మనం కొంతమంది ఫోర్ సబ్జెక్ట్స్ కూడా తీసుకుంటారు సో నేను త్రీ తీసుకున్నాను కాబట్టి త్రీ పట్టే చెప్తున్నాను ఇప్పుడు ఫీజు సో ఫీజ్ అనేది ఒక్కొక్క క్రెడిట్కి యూనివర్సిటీకి యూనివర్సిటీకి చేంజ్ అవుతూ ఉంటుంది బట్ నేను రఫ్గా చెప్తున్నాను సో ఒక్క క్రెడిట్కి థౌజండ్ డాలర్స్ చేసుకున్నా ఒక సబ్జెక్ట్కి మనకి త్రీ థౌజండ్ డాలర్స్ అవుతుంది సో అలా త్రీ సబ్జెక్ట్స్ తీసుకుంటే మనకు మొత్తం నైన్ థౌజండ్ డాలర్స్ అవుతుంది సో ఇండియన్ రూపీస్లో వచ్చేసి మొత్తం సెవెన్ ల్యాక్స్ అట్లా అవుతుంది దీంతోపాటు మనకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కాలేజ్ వాళ్ళే మనకి ఇన్సూరెన్స్ అది కవర్ చేస్తారు కాబట్టి సో ఇంకొక లక్ష యాడ్ చేసుకున్నా మనకి ఎనిమిది లక్షలు అలా అవుతుంది ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ అయితే మనకు ఓవరాల్గా సో నెక్స్ట్ ప్రీ రిక్వెసైడ్స్ అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు ఎందుకు ఇస్తారు అండ్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉండొచ్చు అని చెప్పేసి ఇది ఏంటంటే మనం మనం ఫస్ట్ మనం బీటెక్ ట్రిపుల్ఈలో చేసాము ఇక్కడికి వచ్చినాక మనం మాస్టర్స్ ఏసీఎస్లోనే చేయాలనుకుంటున్నాం అంటే మనం స్ట్రీమ్ చేంజ్ అవుతున్నాం కాబట్టి వీళ్ళకి మనకు అంత నాలెడ్జ్ ఉండదు అని చెప్పేసి ముందు మనకు ఒక ప్రీ రిక్విసైడ్ కోర్సెస్ అని పెడతారు సో ఇది ఏంటంటే డిఫరెంట్ యూనివర్సిటీస్ బట్టి చేంజ్ అవుతుంది కొన్ని యూనివర్సిటీస్లో టూ ప్రి ప్రీ రిక్విసైడ్స్ ఉంటాయి కొన్ని సిక్స్ కూడా ఇస్తారు సో ఇవేంటంటే వీటికి కూడా సేమ్ త్రీ క్రెడిట్స్ ఉంటాయి త్రీ క్రెడిట్స్ ఉంటాయి ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మనం యాక్చువల్ గ్రాడ్యుయేటెడ్ కోర్సెస్లోకి అయితే మనం వెళ్తాం అన్నమాట సో వీటికి వీటికి కూడా ఫీ ఉంటుంది సో వీటికి మనం త్రీ క్రెడిట్స్ వేసుకున్న వీటికి కూడా సేమ్ అట్లానే త్రీ థౌజండ్ డాలర్స్ పర్ సబ్జెక్ట్ అవుతూ ఉంటుంది సో చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది మాస్టర్స్ చాలా మంది వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేసేస్తారు టూ ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు అసలు మనకి డౌట్ ఉంటుంది కదా సో యూఎస్లో ఏంటంటే మనకు త్రీ త్రీ సీజన్స్ ఉంటాయి సో స్ప్రింగ్ ఫాలోడ్ బై సమ్మర్ దాంతోపాటు మనకి ఫాల్ ఇంటెక్ సో ఈ త్రీ సీజన్స్ ఉంటాయి సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సమ్మర్ ఇంటెక్లో మనకి హాలిడే తీసుకుంటారు ఐ మీన్ ఇండియా వెళ్తారు ఇక్కడ సబ్జెక్ట్స్ ఏం తీసుకోరు కదా సో మనము స్ప్రింగ్ ఇంటెక్ తీసుకుంటే ఆ ఇంటెక్లో మనం త్రీ సబ్జెక్ట్స్ చదివాము ఫాల్లో వచ్చేసి ఒక త్రీ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చే స్ప్రింగ్లో ఒక త్రీ సబ్జెక్ట్స్ చదివినా మనకి ఓవరాల్గా ఇక్కడ నైన్ సబ్జెక్ట్స్ అయిపోతాయి ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది వచ్చే సబ్జెక్ట్ మనం కావాలనుకుంటే సమ్మర్ ఇంటెక్లో కంప్లీట్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయిపోద్ది లేదు అనుకుంటే మనం మళ్ళీ వచ్చే ఫాల్లో కంప్లీట్ చేసుకుంటే అట్లా టూ ఇయర్స్లో అవుతుంది నేనైతే నా మాస్టర్స్ని వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయితే కంప్లీట్ చేసేసాను ఇండియాలో ఉన్నప్పుడు బీటెక్లో రోజు కాలేజ్కి వెళ్ళేవాళ్ళం కదా శనివారం ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులు పోతాము సో ఇక్కడ అలా కాదు ఇక్కడ మనం ఏంటంటే త్రీ సబ్జెక్ట్స్ తీసుకున్నామంటే ఒక సబ్జెక్టు టూ టైమ్స్ వీక్లీ రిపీట్ చేసినా మనకి సిక్స్ క్లాసెస్ ఉంటాయి వీక్లీ మొత్తం సో వాళ్ళు ఎట్లా సెట్ చేస్తారంటే త్రీ డేస్ కాలేజ్ ఉండేలాగా సెట్ చేస్తారు మండే ట్యూస్డే థర్స్డే అట్లా సెట్ చేస్తారంటే అయిపోతుంది కొన్ని యూనివర్సిటీస్లో ఎలా ఉంటాయి ఒక క్లాస్ టూ టైమ్స్ రిపీట్ చేస్తారు సో కొన్ని యూనివర్సిటీస్లో అలా కాదు ఒకే సబ్జెక్ట్ త్రీ అవర్స్ చెప్తారు వీక్లీ అంటే త్రీ డేస్లో త్రీ సబ్జెక్ట్స్ చెప్తారు ఒక డేలో త్రీ అవర్స్ ఉంటుంది మిగతా టైంలో చాలా మంది ఏం చేస్తారంటే ఆన్ క్యాంపస్ టైం అట్లా సెట్ చేసుకుంటారన్నమాట సో ఇలా ఉంటాయి అండ్ మనం అనుకోవచ్చు అటు చాలామంది ఇక్కడ అయిపోతున్నారు లేక జస్ట్ టూ డేస్ క్లాసెస్ మిగతా అంతా చిల్లేము అని అనుకుంటారు ఇక్కడ అలా ఏం ఉండదు మిగతా డేసెస్లో అసైన్మెంట్స్ మంచిగా ఇస్తారు మనం అసైన్మెంట్ విషయానికి వచ్చేస్తే మనకి స్టార్టింగ్ సెమిస్టర్ స్టార్టింగ్లోనే ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ సిలబస్లో మనకు ప్రొఫెసర్ పోర్టల్లోనే మెన్షన్ చేస్తారు మనకి స్టూడెంట్స్కి సపరేట్గా ఒక పోర్టల్ ఉంటుంది దాంట్లో మనకి అసైన్మెంట్స్ ఏం పోస్ట్ చేసినా కాలేజ్ అప్డేట్స్ ఏమున్నా సో అన్నీ ఆ పోర్టల్లోనే మనకు పుష్ చేస్తూ ఉంటారు సో బేసికల్గా ఆ సిలబస్లో ఏముంటుందంటే ఈ వీక్లో ఇన్ని అసైన్మెంట్స్ ఉంటాయి సో అండ్ సో డేట్ రోజు మీకు ఫైనల్ ఎగ్జామ్ మిడ్ ఎగ్జామ్ క్విజెస్ అన్ని ఓవరాల్గా అందులోనే మెన్షన్ చేస్తారు అండ్ దాంట్లోనే గ్రేడ్స్ గురించి ఇంత వస్తే ఈ గ్రేడ్ అట్లా దాంట్లోనే ఏ టు జెడ్ మొత్తం సిలబస్లో మెన్షన్ చేస్తారు సో అసైన్మెంట్స్ మనకి వీక్లీ ఎవ్రీ వీక్లీ అసైన్మెంట్స్ ఉంటానే ఉంటాయి అది కామనే అండ్ అట్ అవి ఈజీగా ఉంటాయి అంటే మనం క్లాసెస్లో ఏం చెప్తే అవే వస్తాయి మ్యాథ్స్ మనం అంటే సేమ్ ప్రాబ్లం అయిపోయినా డిఫరెంట్గా మార్చిస్తారు సో కొంచెం కష్టంగానే ఉంటాయి బట్ మనం చేయాలి కాబట్టి అవన్నీ చేస్తాము అండ్ నెక్స్ట్ మనం వాళ్ళు వెయిటేజెస్ అన్నమాట మనం ఇప్పుడు మనకి క్విజ్ ప్రాజెక్ట్ అసైన్మెంట్స్ ఫైనల్ ఎగ్జామ్ ఈ ఫోర్ ఉన్నాయి అనుకో ఒక సబ్జెక్ట్లో మనకి క్విజ్లో ఒక థర్టీ పర్సెంట్ అసైన్మెంట్స్కి ఒక థర్టీ పర్సెంట్ ప్రాజెక్ట్కి ఫైనల్ ఎగ్జామ్కి ట్వంటీ ట్వంటీ ఫైనల్గా హండ్రెడ్ పర్సెంట్ బేసికల్గా ఇలా డివైడ్ చేసుకుంటారు ప్రొఫెసర్స్ దీంతోపాటు మనకి కొన్ని సబ్జెక్ట్స్లో ఏంటంటే అటెండెన్స్కి కూడా వెయిటేజ్ ఉంటుంది సో వాటికి కూడా మనం చెక్ చేసుకోవాలి అటెండెన్స్ ఉంటే మాత్రం కంపల్సరీ వాటిని మనం మెయింటైన్ చేయాలి లేకపోతే మనకి స్కోర్ అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో బేసికల్గా ఇలా ఉంటాయి అసైన్మెంట్స్ గురించి మొత్తం కాలేజెస్లో గ్రేడింగ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు చాలా కాలేజెస్లో ఏంటంటే ఏబీసీ ఉంటాయి కొన్ని కాలేజ్లో ఏ ఏ ప్లస్ బి బి ప్లస్ అలా కూడా ఉంటాయన్నమాట సో నేను బేసికల్గా ఏబీసీ చెప్తాను సో ఇప్పుడు నైంటీ మార్క్స్ వచ్చాయంటే మనకి ఏ ఎయిటీ అబోవ్ వస్తే బి ఇంకా సెవెంటీ అలా వస్తే సి సో మనకి ఎప్పుడు టెర్మినేషన్ వస్తుందంటే ఇప్పుడు ఒక సెమిస్టర్లో మనకి ఏ సి వచ్చింది నెక్స్ట్ సెమిస్టర్లో కూడా సి వచ్చింది మనకి థర్డ్ సెమిస్టర్లో కనుక సి ఐ మీన్ మనకు ఓవరాల్గా చూసుకుంటే త్రీ సీస్ వస్తాయి మాత్రం మన కాలేజ్ నుంచి టర్మినేషన్ అయితే వస్తుంది మనకి సో అవి రాకుండా మెయింటైన్ చేసుకోవాలి అండ్ ఓవరాల్గా మంచి జీపీఏ మెయింటైన్ చేయాలన్నమాట ఒక త్రీ జీపీఏ అంటే పాస్ వర్క్ వస్తుంది బట్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ జీపీఏ వచ్చిందంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ నేనైతే నా కాలేజ్లో ఉన్నప్పుడు నా ఓవరాల్ జీపీఏ ఫోర్ జీపీఏ మళ్ళీ మీరు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యారనమాట సో నాకు హై హానర్ అవార్డు కూడా వచ్చింది అండ్ నా గ్రాడ్యుయేషన్ బ్లాగ్ని ఇక్కడ ఐ బటన్లో యాడ్ చేస్తాను ఎవరైనా చెక్అవుట్ చేయండి చూడాలనుకుంటే సో బేసికల్గా ఇలా ఉంటుంది గ్రేడింగ్ సిస్టమ్ గురించి అండ్ దట్టు మనకి కొన్ని కాలేజ్లస్లో ఎలా అంటే ముందే మెన్షన్ చేయరు ప్రొఫెసర్స్ ఇంత మార్క్స్ వస్తే గ్రేడింగ్ అని ఏం మెన్షన్ చేయరు వాళ్ళు మనకు ఎగ్జామ్స్ పెట్టేసిన తర్వాత క్లాస్లో హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయి కదా ఇప్పుడు క్లాస్లో ఒకవేళ నైంటీ ఫైవ్ హయ్యెస్ట్ మార్క్స్ అనుకో ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ ఏ గ్రేడ్ ఎయిటీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ బి గ్రేడ్ అలా డిజైన్ చేస్తారు అప్పుడు డిజైన్ చేస్తారన్నమాట ప్రొఫెసర్స్ సో బేసికల్గా ఇలా ఉంటుంది మొత్తం గ్రేడింగ్ సిస్టమ్ అనేది బట్ ఓవరాల్గా మనం జీపీ అనేది త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర అలా మెయింటైన్ చేసుకుంటే వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది మనకి గ్రేడింగ్ అండ్ కొన్ని కాలేజెస్లో ఏంటంటే ఇంత జీపీఏ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సిక్స్ అట్లా వస్తే మాత్రం మనకు మంచిగా స్కాలర్షిప్స్ కూడా వస్తాయి మనం రాసే ఎగ్జామ్స్ స్టూడెంట్సే కరెక్ట్ చేస్తారు సో స్టూడెంట్స్ అంటే ముందు సెమిస్టర్లో ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ప్రొఫెసర్ కింద ఆర్ఏ కింద టీఏ కింద వర్క్ చేస్తారు కదా సో వాళ్ళు కరెక్ట్ చేస్తారు మన పేపర్స్ అండ్ వీళ్ళు ప్రొఫెసర్స్ ఏం వర్క్ చెప్పినా వీళ్ళకి అసైన్ చేసినా వీళ్ళు ఆ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ అసైన్మెంట్స్ మార్క్స్ పుష్ చేయడం పోర్టల్లో ఇలాంటి వర్క్స్ అండ్ మనం రాసే ఎగ్జామ్స్ కరెక్షన్ చేయడం అండ్ మనకి ఏమైనా ప్లేగరిజం ఏమైనా పడినా సరే మనకి మెయిల్ అయితే ఫస్ట్ ఆర్ఏ నుంచి కానీ టీఏ దగ్గర నుంచి కానీ వస్తుంది అండ్ దట్టు మనకి ఏదైనా మార్క్స్ కరెక్షన్ విషయంలో మీకు తక్కువ అని చెప్పేసి కన్వర్సేషన్ మీరు ఫస్ట్ ఆర్యతో మాట్లాడి మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీరు నెక్స్ట్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి మీట్ అప్ అనమాట ఇలా సో అండ్ దాంట్లో నాకు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు మార్క్స్ ఎక్కువ వస్తాయేమో రీకరెక్షన్ చేయండి అంటే దే విల్ కరెక్ట్ అండ్ లెట్ యూ నో మాట సో ఇట్లా ఉంటుందన్నమాట ప్రాసెస్ అనేది గ్రేడింగ్ సిస్టమ్లో అది మీరు ప్రొఫెసర్స్ ఎలా సెట్ చేస్తారంటే కొన్ని ఆన్లైన్ క్లాసెస్ పెడతారు కొన్ని ఆఫ్లైన్ క్లాసెస్ పెడతారు సడన్గా వెదర్ ఏది బాగోపోయినా కొన్ని ఆన్లైన్ క్లాసెస్ కూడా చేంజ్ చేస్తూ అనమాట అండ్ వాళ్ళు మనకి సిలబస్ ఇస్తారు కదా ఆ సిలబస్లోనే మనకి మెన్షన్ చేస్తారు వాళ్ళ జీమెయిల్ వాళ్ళు ఫోన్ నెంబరు వాళ్ళ ఆఫీస్ అవైలబిలిటీ టైం అంతా అందులోనే మెన్షన్ చేస్తారు మనకి ఏదైనా అసైన్మెంట్ హెల్ప్ కావాలన్నా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే మనము ఇన్పర్సెంట్గా వెళ్ళి ఆ టైంలో ఉన్నప్పుడే వెళ్తే మనకు ప్రొఫెసర్ దగ్గర నుంచి హెల్ప్ అది తీసుకోవచ్చు అండ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఒక కొంచెం టైం అనేది ఇస్తారు మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ హెల్ప్ తీసుకోవడానికి సో ప్రొఫెసర్తో ఏంటంటే ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే మనకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే మనకి రేపు పోతే ఆర్ఏ కింద వర్క్ చేయాలన్నా టీఏ దగ్గర వర్క్ చే టీఏ కింద వర్క్ చేయాలన్నా కూడా మనకి కొంచెం ఎక్కువ రి ప్రిఫర్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి మనకి లైబ్రరీ గురించి మాట్లాడుకుంటే మనకి వీక్ డేస్లో లైబ్రరీ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ ఉంటుంది వీకెండ్స్లో మాత్రం టైం అనేది అటు ఇటు డిఫరెంట్ ఉంటుంది అండ్ లైబ్రరీ అనేది చాలా పెద్దగా ఉంటాయి అండ్ మనకి జిరాక్స్ ఏమన్నా తీయించుకోవాలన్నా ఇవన్నీ మనకి లైబ్రరీలోనే ఫ్రీగా తీసుకొచ్చి ఇన్ని ప్రింట్స్ కానీ ఉంటుంది అన్నమాట ఆ ప్రింట్స్ వరకు ఫ్రీ తీసుకొచ్చి ఆ తర్వాత నుంచి మన కాలేజ్ ఐడి నుంచి కట్ అవుతూ ఉంటాయి ఫీలోంచి ఆ మనీ అనేది కట్ అయిపోతూ ఉంటాయి అండ్ మనకి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది మనకి ఇండియాలో ఉన్నప్పుడు సెమిస్టర్స్లో మిడ్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఐ మీన్ బీటెక్లో అది బట్ ఇక్కడ ఎలా ఉంటాయంటే క్విజెస్ అసైన్మెంట్స్ మిడ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అండ్ ప్రాజెక్ట్ ఉంటే ప్రాజెక్ట్ అండ్ దేనికి దానికి డిఫరెంట్ వెయిటేజెస్ ఉంటాయి అండ్ ఉంటే పాటు మనకి అటెండెన్స్ వెయిటెస్ కూడా ఉంటుంది అండ్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ అనమాట ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి నక్కకే నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ అయితే ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం పార్ట్ టైం చేసుకుంటూ అసైన్మెంట్స్ ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఇంకెందుకు ఇక్కడ పార్ట్ టైం చేయాలి ఉన్న కాలేజ్ లో ఉన్న అవర్స్ లో ఆ ట్వంటీ అవర్స్ లో వర్క్ చేసుకుని మిగతా టైంలో ఎక్కువ ఫోకస్ మాత్రం మన స్టడీస్ కి ఎక్కువ ఇస్తే మాత్రం మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు లేదు ఇంకా పార్ట్ టైమ్ చేసుకుంటానంటే మనం ఇంతవరకు రావడం కూడా వేస్టే చెప్పాలంటే నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు అండ్ ఇది ఈ వీడియో వచ్చేసి అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు అయితే నేను ఆన్సర్ చేస్తాను అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను దాంట్లో కూడా మెసేజ్ చేసినా నేను ఆన్సర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ బాయ్